ఎన్నికల అధికారిగా నాయిన్ నరసింహారెడ్డిని నన్ను నిర్వహించాలని చెప్పని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఉప ఎన్నికల అధికారి పర్యాద కృష్ణమూర్తి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ 14 తారీఖు నుంచి ప్రారంభమైంది. 18 తారీఖు వరకు నామినేషన్లు వేయడం జరిగింది. 19 నాడు పరిశీలన, 20 నాడు విడ్రాలు, 21 నాడు ఎన్నికల ప్రక్రియ ప్రకటన చేయడం. అందుకొరకు మంత్రులు, మన రాష్ట్ర కేబినెట్ మంత్రులు 2 సెట్లు సబ్మిట్ చేశారు. తర్వాత పార్లమెంటు సభ్యులు 1 సెట్టు సబ్మిట్ చేశారు. శాసనసభ్యులు 1 సెట్టు సబ్మిట్ చేశారు. శాసన మండలి సభ్యులు 1 సెట్టు చేశారు. శాసనసభ్యులు 4 సెట్లు సబ్మిట్ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ 1 సెట్టు, రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు 1 సెట్టు, మరి తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు 1 సెట్టు, జిల్లా పార్టీ అధ్యక్షులు 1 సెట్టు, 12 సెట్లు నామినేషన్ రావడం జరిగింది. 12 సెట్లలో ఒకటే పేరు, మన ప్రజాప్రతి, మన యొక్క ప్రజల మనిషి, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పేరు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పని నామినేషన్లు వేశారు. చాలా సంతోషం. మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన పరిషత్ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులకు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు, చైర్మన్లకు అందరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేదానికి సహకారం చేశారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశించిన విధంగా మన పార్టీ అధినేత కేసీఆర్నే మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది